State-of-the-art research. Industry-driven skilling. 100% placements. KL, deemed to be university. Namaste, welcome to RTV. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానానికి సంబంధించినటువంటి మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులంతా కూడా ప్రజల్లోకి వెళ్తున్నటువంటి పరిస్థితి. ఈసారి గెలుపే లక్ష్యంగా అటు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ముగ్గురు కూడా పావులు కలుపుతున్నారు. సో ఈ అంశంపై మాట్లాడదాం. మనతో పాటు సిట్టింగ్ ఎంపీ, బీఆర్ఎస్ పార్టీ నుంచి మరోసారి అవకాశం దక్కించుకున్నటువంటి మన్నే శ్రీనివాసరెడ్డి ఉన్నారు. సార్ నమస్తే. సార్ చెప్పండి, ఇప్పటికే బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో దూకుడుగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి, మరోసారి మీరు సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి మీకే బీఆర్ఎస్ అధిష్టానం మరో అవకాశం కల్పించింది, ఎట్లా ముందుకెళ్తున్నారు? గెలుపుపై మీ ధీమా ఏంటంటే ఏం చెప్తారు? మీరు ఒకటి ఆలోచన చేయండి, నేను సిట్టింగ్ ఎంపీని, వాళ్ళు మాకంటే ముందు ప్రచారంలో ఉన్నారు అని మీరు అనుకోవచ్చు. మేము ఎప్పటి నుంచో ప్రచారంలో ఉన్నాము. మా యొక్క పరిస్థితులు గమనించి మా కేసీఆర్ గారు మా కుటుంబానికి సీటు ఇవ్వడం జరిగింది. వీళ్ళు ఖచ్చితంగా కాన్స్టిట్యూన్స్కి న్యాయం చేస్తారు, ఖచ్చితంగా వీళ్ళు ప్రతి ఒక్కరికి న్యాయం చేసే పరిస్థితి వీళ్ళ దగ్గర ఉంది కాబట్టి మాకు టికెట్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ కూడా మాకే టికెట్ ఇవ్వడం జరిగింది. మేము ప్రచారంలో ఇప్పుడు ప్రతి కాన్స్టిట్యూన్సీలో ప్రతి ఒక్క ఏ గ్రామానికైనా ఏ కార్యక్రమానికైనా మేము వెళ్తున్నాం. వాళ్ళు ఇప్పటిదాకా ఓట్లు వచ్చినప్పుడే, అప్పుడు ఏదైతే ఓడిపోయినరో అప్పుడే కనిపించారు, మళ్ళీ ఇప్పుడు ఓట్లు వచ్చినా ఇప్పుడే కనిపించారు. ఆ మధ్యలో ప్రజలకు ఎలాంటి విషయాల్లో పాల్గొనది లేదు, చేసింది లేదు. నేను ఎప్పుడు కంటిన్యూగా ఉన్నా, ఏ ఎమ్మెల్యే ఎప్పుడు పిలిచినా కానీ మేము కాన్స్టిట్యూన్సీలో రెడీ ఉన్నాం. ఈ విషయాలు చాలా తప్పు విషయాలు, ముందు వెనుక అని కాదు. మేము ఖచ్చితంగా ఎందుకంటే కేసీఆర్ గారు ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి ఒక్క విషయాల్లోపట ఎంత ఆలోచించి చేసిండో ఈరోజు తెలంగాణకు, తెలంగాణ ప్రజలు ఈరోజు అభివృద్ధి చెంది అన్ని విధాలుగా సుఖ సంతోషాలతో గడిపినారు. ఈ 10 సంవత్సరాలు ఎన్నో కార్యక్రమాలు, ఈరోజు మర్చిపోయిన కార్యక్రమాలు కూడా ఈ తెలంగాణ సంస్కృతిలో ఉన్న ఈరోజు బోనాల పండుగ కానీ, పీర్ల పండుగ కానీ, మిగతా బతుకమ్మ పండుగలని ప్రతి ఒక్క విషయంలో ఈరోజు చిన్న చిన్న తప్పులు ఉంటే ఉండొచ్చు, కానీ ఈ పండుగలు పూర్వ కనుమరుగైన పరిస్థితులపట కూడా ఈరోజు కేసీఆర్ వచ్చిన తర్వాత వీటన్నింటి తీసి ఈరోజు ప్రజల లోపల కేసీఆర్ గారే ఉండాలి మళ్ళీ ముఖ్యమంత్రి అనే దానిపైన ప్రజలు అనుకున్నారు. కానీ చిన్న చిన్న పొరపాట్ల వలన, వ్యక్తిగతంగా కొన్ని కోపాల వలన ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది. కానీ ఖచ్చితంగా దేశంలో ఏ రాష్ట్రంలో లేని అభివృద్ధి మన తెలంగాణలో జరిగింది. ఈరోజు ప్రాజెక్టుల విషయం చూడండి, చిన్న ఉండొచ్చు, ఈరోజు చిన్న చిన్న మిస్టేక్ జరగవచ్చు, చేయొచ్చు, అది వేరే విషయం. కానీ ఈరోజు ఇంతవరకు ఏ లిఫ్ట్ ఇరిగేషన్లో ప్రాజెక్టు తీసుకొచ్చి ఈరోజు అక్కడ గోదావరి కానీ నార్త్లో, ఇక్కడ సౌత్లో కృష్ణానది నీళ్ళు తీసుకొచ్చి ఈరోజు మనకు మిషన్ పరిక్త ద్వారా నీళ్ళు అందించి, వ్యవసాయానికి అందించి ఇది పుష్కలమైన కరెంటు. కానీ వాస్తవమా కాదా ఈరోజు ఒకసారి ఆలోచన చేయాలి. ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీ రెండు కూడా బహిరంగ సభలు కావచ్చు, అనేక కార్యక్రమాల రూపంలో ప్రజల్లోకి వెళ్తున్నారు, వారికి సంబంధించిన ప్రచార వాహనాలు కూడా గ్రామాల్లో పట్టణాల్లో తిరుగుతున్నాయి. కానీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మన్నె శ్రీనివాసరెడ్డి పేరు ప్రకటించినప్పటికీ కూడా అతని ప్రచారం ఇంకా మొదలవ్వలేదు, ఎందుకంటే అతను ఈసారి పోటీ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు అనేటటువంటి ప్రచారం కూడా కొనసాగుతుంది. ఆ విషయము 100% తప్పు. నేను సిట్టింగ్ ఎంపీని, ప్రతిరోజు ప్రజల్లో ఉంటున్నా నేను. ఇంకా టైం ఉంది, 2 నెలల ముందు మనకు అవసరం లేదు, మనకు 1 నెలలు సరిపోతుంది అనే ప్లానింగ్లో మేము ఇప్పటి నుంచి 2-3 డేస్లో మేము స్టార్ట్ చేస్తున్నాము. ఖచ్చితంగా మేము నిలబడుతున్నాము, ఖచ్చితంగా 100% గెలుస్తాం మేము. ఎందుకంటే కేసీఆర్ గారు చేసిన యొక్క అభివృద్ధి ఫలాలు, ఇంకోటి ఇండివిజువల్గా కూడా మా కంపెనీ ఉంది, కంపెనీకి ఎంతమంది ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాం అనేది ఇంపార్టెంట్. అప్పుడు ఏదో మాట్లాడారు, గత ఎలక్షన్లో కూడా ఎంప్లాయ్మెంట్ ఇస్తామన్నాము, ఎంతమంది ఇచ్చినామో ఈ లెక్కతో పాటు మేము ముంగల పెడతాం. మేము తెలంగాణలో ఉండే ప్రజలకు, చదువుకున్న వాళ్లకు, మా కంపెనీ ఎంఎస్ఎన్ తరఫున మా అన్నగారి యొక్క పరిపాలన కంపెనీలో ఏ విధంగా ఎంతమందికి ఎంప్లాయ్ ఇచ్చినా ఆ చిట్టా కూడా మేము ఇస్తాం. అవతల వాళ్ళు బీజేపీ వాళ్ళు ఇచ్చింది చేసింది లేదు, అక్కడ ప్రభుత్వం ఇవ్వలేదు, వ్యక్తిగతంగా కూడా ఇవ్వలేదు వాళ్ళు. మేము వ్యక్తిగతంగా ఇచ్చినాము, ప్రభుత్వ పరంగా కూడా డెవలప్మెంట్ జరిగింది. ఈరోజు ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారు. మొన్నటి వరకు 2023 డిసెంబర్ వరకు ఎంత సుఖ సంతోషాలతో ఉన్నారో ఇప్పుడు అదే పరిస్థితి పునరావృతం కావడం లేదు. ఎందుకంటే చూస్తున్నాము, ఈరోజు రైతు బంధు పడుతుండే, రైతు బీమా ఉంటుండే, ఎన్నో పథకాలు ఈరోజు వాటన్నిటి కంప్లీట్గా చెప్పినారు. ఏమన్నారు ఈరోజు ఆసరా పెన్షన్లు 2000కు 4000 ఇస్తామన్నారు. ఏదైనా ఒక్కటన్నా కరెక్ట్ ఉన్నదా? ఈరోజు రైతు బంధు 15,000 రూపాయలు ఇస్తామన్నారు, అదే 10,000 ఇస్తున్నారు. మీరు ప్రజలు గమనించరా? ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఏం చెప్పింది? మీ అయ్యా మేము దేశంలో ఉన్న బ్లాక్ మనీ మొత్తాన్ని తీసుకొచ్చి చేసి ప్రతి బీదవానికి మేము 15 లక్షల రూపాయలు ఇస్తామన్నారు, అది మాట కాదా?
ఈరోజు దేశాన్ని నాశనం చేసిపోయిన ఈరోజు ఎంతోమంది చిట్టా ఉంది. ఈరోజు స్పెషల్గా గుజరాత్ వాళ్ళే ఉన్నారు, మ్యాక్సిమం ఎక్కువ మంది. ఈరోజు వేల కోట్ల రూపాయలను ముంచిపోయిన వాళ్ళని పట్టించుకోవడం లేదు. ఏదైతే మీరు నాన్ బీజేపీ గవర్నమెంట్స్ ఏదైతే దేశంలో ఉన్నారో వారిపైనే ఫోకస్ చేసి ఈరోజు ఈడీ కానీ సిబిఐ కానీ ఐటీ కానీ వీళ్ళందరినీ ఉసిగోల్పి, అంటే ఒక మామూలుగా ఒక సినిమా ఒక డైరెక్టర్ ఏ విధంగా ప్లాన్ చేస్తాడో ఆ విధంగా ప్లాన్ చేసి స్క్రీన్ ప్లే దర్శకత్వం అన్నీ వాళ్ళే అయి నీ నియమనాలని తీసుకోవాలి, కోడలు దొంగులుకో అతను కొలుచుకో. ఈ పరిస్థితిలో మా పనేసి మేము అన్ని ఎదుర్కొని కడిగి ఉన్నాము, ఆల్రెడీ ఎదుర్కొన్నాం కూడా. అవన్నీ అయిపోయినాయి మాకు, అవన్నీ అయిపోయిన దానికి మా దగ్గర ఎటువంటి ఇది లేకుంటుంది. మా దగ్గర ప్రతి ఒక్కటి ట్రాన్స్పరెన్సీ అనేది క్లియర్ ఉంటుంది, దానికి ఎవరు ఇది కాదు. మేము ప్రజల్లో ఉన్నాము, ఖచ్చితంగా ప్రతి ఒక్కటి ఫేస్ చేయడానికి రెడీ ఉన్నాం మేము. సో మీరు ఇందాక చెప్పినట్టు కేసీఆర్ చరిష్మా, కేసీఆర్ అమలు చేస్తున్నటువంటి పథకాలు అవన్నిటినీ చూసి ప్రజలు మాకే ఓటేస్తారు అనేటటువంటి ధీమా వ్యక్తం చేస్తారు. 2019 ఎన్నికల సమయంలో ఎగ్జాక్ట్ గా ఇదే జరిగింది. మీరు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చినప్పటికీ కూడా కేసీఆర్ చరిష్మాతోనే ఇప్పుడున్నటువంటి అభ్యర్థులను కాదని మీకు పట్టం కట్టారు. సో ఇప్పుడు అది పరిస్థితి లేదు, ఇప్పుడు కాంగ్రెస్ వేవ్ నడుస్తుంది. ఇప్పుడు జిల్లాలో ఈ పార్లమెంట్ సెక్టర్లో 7 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. సో మళ్ళీ అటువంటి పరిస్థితి రిపీట్ అయ్యి కాంగ్రెస్ పార్టీ ఏమైనా అధికారంలోకి వచ్చేది ఉందా? మీరు చెప్పిన మాట 100% కరెక్ట్. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే ముందు ఎలక్షన్లో ఇచ్చిన హామీలను పూర్తిగా 100% ఇంప్లిమెంటేషన్ ఒకవేళ కరెక్ట్ ఉంటే దానికి నేను ఒప్పుకుంటా. ఈరోజు ఆల్రెడీ కేసీఆర్ గారు ఇచ్చిన ఏవైతే స్కీములు ఉన్నాయో వాటిపైన ఎక్సైజ్ చేసుకుంటూ వచ్చిండ్రు. ఈరోజు దళిత బంధు 10 లక్షల రూపాయలు ఇస్తుండ్రు కేసీఆర్, ఆల్రెడీ ఇచ్చిండు, ప్రాసెస్లో ఉన్నది ఆ స్కీమ్. ఇలా మేము 12 లక్షలు ఇస్తామని చెప్పిండ్రు, 12 లక్షలు ఇస్తున్నారా? అసలు ఊసేలేదు వాటిని. మామూలుగా రైతు బంధే ఇది లేదు, ఈ దళిత బంధు ఎడికి వెళ్ళిస్తుంది, బీసీ బంధు ఎడికి వెళ్ళిస్తుంది. ఈరోజు కేసీఆర్ గారి యొక్క చేసిన ఫలితాలు ఇలా 100 చెప్తే 10 అని ఇచ్చిండు, మీరు ఒకటి కూడా లేదు ఇంతవరకు. ఇంతెందుకు ఇలా రైతులకు ఖరీఫ్ పంటలకయ్యా మేము 500 రూపాయలు బోనస్ ఇస్తామన్నారు, బోనస్ కూడా లేదు. ఏ విధంగా ఈరోజు ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏ విధంగా ఒప్పుకుంటారు? మీరు ఒకసారి ఆలోచన చేయాలి. ఈరోజు బాధలు పడుతున్నారు, రేషన్లో లేడుస్తున్నారు, అయ్యో గత ప్రభుత్వం ఈ విధంగా ఉంటుండే, ఒడ్లు కొంటుండే, ఒడ్ల డబ్బులు వస్తుండే, ఇటు రైతు బంధు పైసలు వస్తుండే, ఎంత హ్యాపీగా ఉంటుండే. ఇంకోటి కళ్యాణ లక్ష్మి దానికి 1 లక్ష రూపాయలు ఇస్తుండే, స్పెషల్గా మళ్ళీ తులమ్మ గారు ఇస్తాను. ఈ మధ్యలో చేసుకున్న పెళ్లిళ్ళు చేసుకున్న బీద ప్రజలంతా ఏం కావాలి? ఈరోజు మిమ్మల్ని నమ్ముకొని మీకు ఓటేసి గెలిపించి ఈరోజు ఏమున్నది? కనీసం ఒక ఆడపిల్లకు ఒక తులమ్మంగారు మనం ఇచ్చిర్రా, బంగారం దొరుకుతలేదా? లేకపోతే ఏం మీకు డబ్బులు దొరుకుతలేవా? ఎందుకొరకు ఇటువంటి మోసాలు ఎందుకు చేయాలి? ప్రజలు ఇప్పుడు మోసం చేసినట్టే కాదా? ఏ విధంగా వస్తుందా రూలింగ్ ఉంటే? ఇలా రూలింగ్ ఉన్న ప్రభుత్వం కూడా వ్యక్తిగత కారణాల వల్ల పోయింది కదా. సేమ్ ఇప్పుడు ఏదైతే పార్లమెంట్ ఎలక్షన్లో ఖచ్చితంగా మళ్ళీ బీఆర్ఎస్ ఖచ్చితంగా పుంజుకుంటుంది, మేము మ్యాక్సిమం సీట్లు గెలుస్తామని చెప్తున్నాం. ఒకవైపు పాలమూరు జిల్లా అనేది రేవంత్ రెడ్డి సొంత జిల్లా, సో ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, సొంత జిల్లా అనేటటువంటి ఎఫెక్ట్తో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందనే ధీమా వాళ్ళ లోపల ఉంటే, బీజేపీ పార్టీ నుంచి మా బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు హోదాలో డీకేఆర్ను ఉన్నటువంటి పరిస్థితి, ఇద్దరు హేమాహేమీలు ఉన్నటువంటి పరిస్థితి, ఇద్దరు హేమాహేమీలను ఎట్లా ఎదుర్కొంటారు? ఏమాహేమీలు అనే దాంట్లో దేంట్లో ఏమాహేమీలు? వాళ్ళు ఏంది స్థానికంగా ఏమాహేమీలా, లేకపోతే ఒక ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం లోపల ఏమాహేమీలా, లేకపోతే గత ప్రభుత్వంలో చేసిన కంటే మేము గొప్పగా చేసినామని ఏమాహేమీలా? ఈరోజు మహబూబ్నగర్ జిల్లాకు వాళ్ళు చేసిన ప్రత్యేకత ఏందో చూపించాలి. కేసీఆర్ గారు ఏం చేసిండు, ఇలా అవతల బీజేపీ ప్రభుత్వం ఏం చేసింది, కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది ప్రజలు గమనిస్తున్నారు. ఈరోజు కేసీఆర్ ప్రభుత్వంలో హ్యాపీగా ఉన్నారు. ఈరోజు ఎక్కడ చూసినా ఈరోజు నిత్య కళ్యాణము పచ్చ తోరణం అన్నట్లు, ఎక్కడ చూసినా పండుగలు, ఎక్కడ చూసినా ప్రతి ఒక్కటి ఒక్క కార్యక్రమం కాదు, పెళ్ళి ఒకటి కాదు. ఈరోజు ఎన్ని పుట్టు పంచాల కార్యక్రమాలు కానీ, ఈరోజు ఊర్లలో బుడ్రాయి పండుగలు కానీ, గుళ్ళు కట్టించుకోవడం కానీ, ఈరోజు కేసీఆర్ వచ్చిన తర్వాత పల్లెలు పట్టణాలుగా మారిపోయినాయి. ఇది మన కండ్లకు కనిపిస్తలేదా? ఏం చేసింది? ఈ ఒక్క రాష్ట్రం తీసుకురండి, ఈరోజు కాంగ్రెస్ కానీ ఇలా బీజేపీ కానీ ఒక్క రాష్ట్రం తీసుకురండి, మన తెలంగాణతో పోతామనండి. తెలంగాణ యొక్క ఇలా తలసరి ఆదాయం ఎంత ఉందో వాళ్ళ మిగతా రాష్ట్రాలు ఏదైతే బీజేపీ ప్రభుత్వాలు కానీ కాంగ్రెస్ ఉండే ప్రభుత్వాలు కానీ వాళ్ళ పరిస్థితి ఏ విధంగా? ఈరోజు నీళ్లు లేక తన్నాడి ఇబ్బందులు పడి, తిండి లేక ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు. ఈరోజు మన తెలంగాణ ప్రభుత్వం ఆ విధంగా కాదు. కేసీఆర్ గారి యొక్క పరిపాలన విధానం వలన ఈరోజు 50-60 వేల
లక్షల మెట్రిక్ టన్లు ఉన్న పరిస్థితి తెలంగాణ వచ్చిన తర్వాత 3 లక్షలకి ఇవ్వగలిగింది. ఇలా తెలంగాణకే కాదు దేశానికే అన్నం పెట్టే పరిస్థితికి తెలంగాణ ప్రభుత్వం వచ్చింది. అది కేవలం కేసీఆర్ గారి యొక్క ఆలోచన విధానం. ఎప్పుడు చూసినా 24 గంటలు కేసీఆర్ గారికి బీద ప్రజలు వ్యవసాయం ఇది ఆలోచన. మీకు ఒక్క ఆలోచన లేదు, ఇలా ఒక్క మాట కూడా లేదు. కేవలం కేసీఆర్ని తిట్టడము, కేసీఆర్ ఫ్యామిలీని తిట్టడం తప్ప మీకు వేరే ఆలోచనే లేదు. దీన్ని చెప్పుకుంటేనే మీరు పబ్బం కట్టుకుంటున్నారు, ప్రజలకు ఏం చేస్తున్నామని చెప్తలేరు. ఇవాళ ఎంపీ గారు, మీరు ఎంపీగా గెలిచిన తర్వాత 5 ఏళ్ళు మీరు ఎంపీగా కొనసాగారు. ఈ 5 ఏళ్ల కాలంలో ఈ మహబూబ్నగర్ పార్లమెంటు నియోజకవర్గానికి ఏం డెవలప్మెంట్ పనులు తీసుకొచ్చారు, ఎటువంటి కార్యక్రమాలు చేపట్టారు ఇక్కడ అంటే ఏం చెప్తారు? ఈరోజు ప్రత్యేకించి కేంద్ర ప్రభుత్వము యొక్క దురహంకారం వలన తెలంగాణను ఏ విధంగా కూడా అటు ఎంపీలను పట్టించుకోలేదు, ప్రభుత్వాన్ని పట్టించుకోలేదు. అదంతా జగమిన సత్యం. ఒక్క విషయం చెప్తున్నా, దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ, ఒక మెడికల్, ఒక హాస్పిటల్ ఇవ్వడం అనేది ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. వాటన్నింటిలో మన తెలంగాణ ప్రభుత్వానికి ఏమిచ్చిందో ఒక పని మీరు ఆలోచన చేసుకోండి. ఒక్క కాలేజీ కూడా, ఒక్క మెడికల్ కాలేజీ కూడా ఇవ్వడం లేదు. కేసీఆర్ గారు ఈరోజు దాదాపు 29 మెడికల్ కాలేజీలు, హాస్పిటల్ కట్టించడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఈరోజు కొత్త కలెక్టరేట్ బిల్డింగ్స్, కొత్త పోలీస్ స్టేషన్స్, అన్ని రకాల ఈరోజు ఇంత అభివృద్ధి చేసిండు. అదొక మరి ఆలోచన చేసుకోవాలి. ఈరోజు మేము ఏదైతే సైనిక్ స్కూల్ కూడా ఏదైనా నారంపేటలో ఎస్టాబ్లిష్మెంట్ కొరకు ఆల్రెడీ ప్రపోజల్స్ పంపించారు. అక్కడ ఆ ప్రపోజల్స్ పంపించిన పరిస్థితుల్లో ఎందుకు పంపించారంటే, ఏదే దేశంలో సైనిక్ స్కూల్ కేంద్ర ప్రభుత్వం యొక్క ఎస్టాబ్లిష్మెంట్ ఉండాలని చెప్పి కర్ణాటక కానీ ఇటు తెలంగాణ మధ్యలో ఈరోజు నారంపేట కాన్ఫరెన్స్ ఉంది కాబట్టి అక్కడ ఖచ్చితంగా నిర్మించాలని చెప్పి అంటే దాన్ని వాంటెడ్లీ ఈరోజు బీజేపీ ఏదైతే ప్రభుత్వం ఉన్నదో దాన్ని అక్కడి నుంచి క్యాన్సిల్ చేసి వేరే దిక్కు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. మళ్ళీ దాన్ని మళ్ళీ ఈరోజు రాజ్నాథ్ సింగ్ లెటర్ పెట్టి మళ్ళీ ప్రాసెస్లో పెట్టినవాది. నేను ఒక ఎంపీగా ఉండి వాటన్ని అదేవిధంగా ఈరోజు రోడ్ల విషయంలో కానీ రైల్వేస్ విషయంలో కానీ ఈరోజు ఎన్ని దాదాపు నేషనల్ హైవే ఏదైతే NH 44 ఉన్నదో దానిపైన దాదాపు కనీసం ఒక 7-10 ఓవర్ బ్రిడ్జెస్ కానీ అండర్ పాస్ బ్రిడ్జెస్ కానీ కట్టివ్వడం జరిగింది. అదేవిధంగా డబ్లింగ్ కానీ ఏదైతే రైల్వేస్ ఉన్నదో దాన్ని డబ్లింగ్ చేయడము, వాటిలో కూడా బ్రిడ్జులు ఓపెన్ బ్రిడ్జ్, అండర్ బ్రిడ్జెస్ కానీ ఇవన్నీ చేయడం జరిగింది. ఈ విధంగా అభివృద్ధి చేయడం జరిగింది. చాలా వరకు మేము కాన్ఫరెన్స్కి పలికిస్తాం. మరోసారి మీకు అవకాశం కల్పించి మీరు ఎంపీగా ఉన్నప్పుడు చేసినటువంటి డెవలప్మెంట్లకు పనులు కావచ్చు, ప్రజలకు అందుబాటులో ఉండడం కావచ్చు, వాటన్నింటినీ ప్రజలు గ్రహించి మీకు మళ్ళీ అవకాశం కల్పిస్తే ఇంకా ఎటువంటి కార్యక్రమాలు చేపడతారు? ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రంలో మీ గవర్నమెంట్ లేదు, కేంద్రంలో కూడా బీజేపీ లేదా కాంగ్రెస్ గవర్నమెంటే ఉండే పరిస్థితి ఉంటుంది. ఒక విషయం చెప్తున్నా నేను, ఈరోజు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నది, ఇది గతంలో, రేపు ఏ ప్రభుత్వం వస్తుందని మనం చెప్పలేము. ఈరోజు తెలంగాణ గురించి ఏ ఒక్క బీజేపీ ఎంపీ కానీ ఏ ఒక్క కాంగ్రెస్ ఎంపీ కానీ మాట్లాడిన దాఖలాలు ఉంటే మీరు రికార్డు తీసుకోండి. ఒకవేళ మాట్లాడు, రేపు తెలంగాణకు అభివృద్ధి కార్యక్రమాలు కానీ తెలంగాణ అన్ని దాని డెవలప్మెంట్ చేయడానికి కానీ ఖచ్చితంగా కేంద్రంలో మాట్లాడడానికి బీఆర్ఎస్ ఎంపీలు ఖచ్చితంగా అవసరం. సో ఇప్పటికే పాలమూరు జిల్లాకు సంబంధించి సాగునీటి ఎద్దడి అనేది మొదలైపోయింది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి స్థాయిలో పూర్తి చేయకపోవడం వల్లనే ఇప్పటికీ రైతులంతా కూడా ఇబ్బంది పడే పరిస్థితి దాపరించింది, దానిపై బీఆర్ఎస్ చిత్తశుద్ధితో పని చేయలేదు అనేటటువంటి విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ ఏదైతే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్స్ కానీ అటు కాళేశ్వరం కానీ ఏదైతే ప్రాజెక్ట్స్ జరిగినాయో, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు ఎన్ని అవాంతరాలు సృష్టించారో ఇలా కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఒక పని మనం ఆలోచన చేయాలి. దాని విషయం ఈ పాడికి ఎప్పుడో కంప్లీట్ అయిపోయేది, ఆల్రెడీ ఇప్పటికీ 90% కంప్లీట్ అయింది. మొన్ననే కేసీఆర్ గారు కూడా దాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇవి ఇప్పుడు వచ్చినట్టే కూడా అన్ని విధాలా 100% అయిపోతుండే. ఈరోజు మీరు దాన్ని ఏమాత్రం దాన్ని ఫోకస్ చేయడం లేదు. కేవలము గడిచిపోయిన ప్రభుత్వానికి కేసీఆర్ గారిని తిట్టడం తప్ప ఈరోజు ప్రజలపైన కానీ తెలంగాణ పైన కానీ ఎటువంటి మమకారం లేదు. ఫైనల్గా చెప్పండి, 2019లో మీకు ప్రత్యర్థిగా ఉన్నటువంటి వ్యక్తులే మళ్ళీ ఇప్పుడు మీకు పోటీలో ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి మీకు గెలుపుపై ఎంత ధీమా ఉంది అంటే ఏం చెప్తారు? ఇప్పుడు గతంలో ఉన్న వాళ్ళే మాకు పోటీలో ఉన్నారు, ఒక్కపారి ప్రజలందరూ ఆలోచన చేస్తున్నారు. ఈరోజు నేను ప్రాంతీయంగా నేను ఇక్కడనే లోకల్గా ఇక్కడనే మాకు మహబూబ్నగర్లో పుట్టిన వాళ్ళు నేను, వాళ్ళు మహబూబ్నగర్ లోకల్ వాళ్ళు కారు, వాళ్ళు ఇతర
తాలూకాల నుంచి వచ్చిన వాళ్ళు ప్రత్యేకంగా పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీలో ఉండే నేను, ప్రాంతీయ పార్టీ లోకల్గా ఉండే వ్యక్తిని నేను. అదేవిధంగా ఈరోజు ఎంతోమందికి ఉపాధి ఇస్తున్నాం మేము, డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్గా కానీ. ఆ విధంగా ఖచ్చితంగా కేసీఆర్ గారి యొక్క ఏదైతే డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఉన్నాయో ఈరోజు ప్రజలు అనుభవిస్తున్నారు. వాటిని అనుభవిస్తున్నారు. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కానీ రేపు బీజేపీ వచ్చిన ప్రభుత్వం కానీ చేసేదాన్ని ఎలాంటి ఆశలు పెట్టుకోలేదు జనాలు. ఇప్పటికే చేంజెస్ వచ్చింది. ఖచ్చితంగా మళ్ళీ బీఆర్ఎస్ ఎంపీలను ఖచ్చితంగా తెలంగాణ వ్యాప్తంగా గెలిపిస్తారు. ఖచ్చితంగా మేము తెలంగాణ గురించి పార్లమెంట్లో మాట్లాడతాము. తెలంగాణకు బీఆర్ఎస్ ఎంపీలే ఖచ్చితంగా అభివృద్ధి చేయడానికి పాత్ర వహిస్తారని చెప్తూ తెలుపుతున్నాను. రైట్, థ్యాంక్ యూ సార్. మొత్తంగా ఖచ్చితంగా రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీనే ఇక్కడ గెలవడం ఖాయమంటూ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సిట్టింగ్ ఎంపీ మన్నె శ్రీనివాసరెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో కావచ్చు, తెలంగాణ అభివృద్ధిలో బీఆర్ఎస్ పార్టీనే కీలక పాత్ర పోషించింది. రేపు తెలంగాణలో ఎటువంటి డెవలప్మెంట్ పని కావాలన్నా కూడా బీఆర్ఎస్ ఎంపీలు ఉంటేనే పార్లమెంట్లో తమ గొంతుక వినిపించే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలంతా ఆ విషయాన్ని గ్రహించారు. ఖచ్చితంగా ఈసారి బరిలో ఉంటా గెలిచి తీరుతా అనేటటువంటి ధీమాను మన్నె శ్రీనివాసరెడ్డి వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ నరసింగరెడ్డితో మణికంఠ, ఆర్టీవీ మహబూబ్ నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.